హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 30వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి చూద్దాం. 25 శ్లోకాల వరకు మనం నిన్న చూసాము. సో ఈ అధ్యాయం మొత్తం కూడా గోపికలు శ్రీకృష్ణ భగవాను అన్వేషించడం. అయితే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అంతర్హితమయ్యారు, అంటే అక్కడి నుంచి మాయమైపోయారు. సో ఎప్పుడైతే కృష్ణుడు ఎందుకు మాయమైపోయారని చెప్పుకున్నాం, గోపికలలో ఉన్నటువంటి కొద్దిపాటి గర్వం కారణంగా ప్రతి గోపిక కూడా నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు, నాతో కలిసి కృష్ణుడు వ్యక్తిగతంగా నాతో డ్యాన్స్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా ప్రసన్నమయ్యారు, నా అంత అదృష్టవంతులు లేరు అని అనుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళలో ఆ కొంచెం గర్వాన్ని చూశారో శ్రీకృష్ణుడు, అక్కడి నుంచి మాయమైపోయారు. ఇక గోపికలు విరహంతో ఉన్నారు, కృష్ణుని మాయమైపోవడాన్ని, కనిపించకుండా పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇక వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖంతో వాళ్ళు కృష్ణుని వెతకడం మొదలుపెట్టారు. వెతుకుతూ దారిలో కనిపించినటువంటి ప్రతి చెట్టుని అడుగుతున్నారు, ఒక్కొక్క చెట్టు పేరు పెట్టి పిలుస్తూ, మీరేమైనా కృష్ణుడిని చూసారా ఈ దారిలో వెళ్ళడము అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. ఇక ఏ చెట్టుని అడిగినా కానీ చెప్పలేదు. ఇక చివరికి తులసిని కూడా అడిగారు, తులసిని అడిగారు, నిరంతరం నిన్నే ధరించి ఉంటారు, సో నువ్వు చాలా అంతరంగిక సేవకురాలివి, నీకు తెలుస్తుంది అందరికంటే ఎక్కువ, తప్పకుండా నీకు తెలిసి ఉండాలి అని చెప్పేసి తులసిని అడగడం అనేటువంటిది జరిగింది. చివరికి తులసి కూడా చెప్పలేదు. ఇక లతలు అన్నిటినీ అడుగుతున్నారు, ఏ చెట్టుని అడిగినా ఏ లతను అడిగినా కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడున్నారో తెలియలేదు వాళ్ళకి. చివరికి భూదేవిని అడగడం జరిగింది, ఎందుకంటే స్వయంగా భగవంతుడు భూమి మీద పాదాలు మోపుతారు కాబట్టి భూదేవితో నిరంతరం స్పర్శలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. తన తల్లిదండ్రులతో అయినా ఏదో కొంచెంసేపు ఉంటారు, గోపికలతో అయినా కొంతసేపు ఉంటారు, గోపబాలుడితో అయినా కొంతసేపు ఉంటారు, అలా ఒక్కొక్కరితో ఒక్కొక్క సమయంలో కొంత కొంత సమయాన్ని మాత్రమే కేటాయించారు, కానీ భూదేవికి మాత్రం నిరంతరం ఇచ్చేశారు సమయం. ఎందుకంటే భూమి మీద ఆయన పాదం మోపి ఉన్నంతసేపు భూదేవి అదృష్టవంతురాలు కాబట్టి భూదేవికి ఆ భాగ్యం కలిగింది. పైగా భూదేవికి తెలుసు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని భూదేవిని కూడా అడగడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఆయన భూదేవి కూడా వాళ్ళకి కృష్ణుడు ఎక్కడ ఉన్నారో చెప్పలేకపోయారు. ఇక వీళ్ళు ఆ విరహ వేదనలో శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ప్రతి లీలని వీళ్ళని అనుకరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క లీలని, పూతన చేసిన లీలని, ఒక ఒక గోపిక పూతనలా, ఇంకొక గోపిక కృష్ణుడిలా వేషం వేస్తూ ఆ లీల మొత్తాన్ని కూడా అక్కడ ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కృష్ణుడు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం, కృష్ణుడు ఎలా నడుస్తారో అలా నడవడం, కృష్ణుడు ముఖ కవళికలు ఎలా ఉంటాయో అలా చేయటం, కృష్ణుడు ఏ లీలలో ఏ విధంగా గోపబాలుల్ని బృందావన వాసుల్ని రక్షించారో ఆ విధంగా ఆ లీలని అక్కడ ప్రకటన చేయడం, ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ప్రతి లీలని కూడా చేసుకుంటూ తిరుగుకుంటూ వెళ్తున్నారు ఆ అరణ్యంలో, కృష్ణుడి గురించి వెతుక్కుంటూ ప్రతి లీలని ప్రదర్శిస్తూ అనుక్షణం కృష్ణుడిని స్మరిస్తూ వాళ్ళు కృష్ణుడి గురించి వెతుకుతున్నారు. సో కొంత దూరం అలా అనుకరిస్తూ ఉన్నంత సమయంలో ఒక్కసారిగా కృష్ణుడి యొక్క పాదాల యొక్క ముద్రలు భూమి మీద కనిపించాయి. అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, కనిపిస్తున్నటువంటి పాద ముద్రలు ఎవరైతే ఉన్నాయో అవి కంపల్సరిగా కృష్ణుడివే అయి ఉంటాయి, ఎందుకంటే కృష్ణుడి యొక్క పాదాల మీద ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఏ ఏ ముద్ర ఎక్కడ ఉంటుంది పాదం మీద అనేటువంటిది మనకి ఆచార్యులు ఇవ్వడం అనేటువంటిది. ఈ ముద్రలన్నీ ఉన్నటువంటి పాదాల అచ్చులు కనిపిస్తున్నాయి కాబట్టి తప్పకుండా కృష్ణుడు ఈ పాదాల అచ్చుల సహాయంతో కనుక వెళ్తే కృష్ణుడు దొరుకుతారు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. ఒక చిన్న క్లూ ఇచ్చేశారనమాట కృష్ణుడు వాళ్ళకి. సో ఇప్పుడు ఆ పాదాల అచ్చుల్ని చూసిన తర్వాత మరి గోపికలు ఏ విధంగా కృష్ణుని కనుగొన్నారు అనేటువంటి విషయం మనం ఈరోజు 26వ శ్లోకం నుంచి చూద్దాం. శ్రీవాణి మాతాజీ, శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. తైస్తై పదైస్తత్ పదవీం అన్విచ్యంత్యోఘ్రతో బలాం. తతైస్తేయ పదై పదైస్తత్ పదవీమన్విచన్ చంత్యో గ్రతో బలః.
విలోక్యార్థసమభ్రువం. సుప్తకాంతాని విలోక్యార్థ సమభ్రువన్. హరే కృష్ణ. గోపికలు ఆ పలు పాదచిహ్నములను బట్టి కృష్ణుని పాదమును అనుసరించిరి. ఆ చిహ్నములు అతని ప్రియురాలి కాళీ గుర్తులతో కలిసి ఉండుటను గాంచి వారు మిగులు వ్యాకులపడి అట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. వీళ్ళు పాదముద్రలు చూశారు. పాదముద్రలు చూసినప్పుడు ఇంకొక స్త్రీ పాదముద్రలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కృష్ణుడు ఒంటరిగా లేరు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. కృష్ణుడితో పాటు ఎవరో ఆయన ప్రియురాలు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు వ్యాకుల పడి ఇప్పుడు ఆ పాదముద్రను చూసినటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకం. నరసింహారావు ప్రభుజీ. కస్యాపదాని చైతాని యతాయానందనూనుయా. కస్యా పదాని చైతాని యతయా నంద శూన్యాం. అంశన్యస్త ప్రకోష్టాయ కరేణో కరిణాయత. అస్తన్యస్త ప్రకోష్టాయ కరేణో కరిణాయత. గోపికలు పలికిరి ఇచ్చట ఒక గోపిక కాలి గుర్తులు మనకు కనబడుచున్నవి. ఆమె నందతనయునితో కూడి నడిచి వెళ్ళి ఉండు వచ్చునను. వెంట చిన్నడి ఆడ ఏనుగుపై మగ ఏనుగు తొండమును ఆనించిన రీతి అతడు ఆమె భుజముపై తన బాహువును ఉంచి ఉండవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు. సో ఇప్పుడు వీళ్ళు గెస్ చేస్తున్నారు ఏ విధంగా కృష్ణుడు అంటే ఇక్కడ రెండు ఇద్దరు పాదముద్రలు కనిపిస్తున్నాయి. ఒకటి ఒక స్త్రీ పాదముద్రలు కనిపిస్తున్నాయి, ఇంకొకటి కృష్ణుడు పాదముద్రలు కనిపిస్తున్నాయి. అంటే కృష్ణుడితో పాటు ఒక స్త్రీ ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్త్రీతో ఆయన ఎలా ఉన్నారు అనేటువంటిది కూడా వీళ్ళు ఊహించుకున్నారు. బహుశా ఆడ ఏనుగుతో తన తొండాన్ని మగ ఏనుగు తన తొండాన్ని ఆడ ఏనుగు మీద ఉంచి ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ విధంగా శ్రీకృష్ణుడు తన చేతిని ఆ స్త్రీ యొక్క భుజం మీద పెట్టి నడుస్తూ ఉండొచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే ఆ రెండు పాదముద్రలు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి అలా నడుస్తూ ఉండవచ్చు అని అనుకున్నారు. నెక్స్ట్ 28 సునీత మాత. అమయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వరః. అమయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వరః. యన్నో విహాయ గోవిందః ప్రీతో యామనయ ద్రహః. యన్నో విహాయ గోవిందః ప్రీతో యామనయ ద్రహః. భావం: ఈ విశిష్టమగు గోపిక సర్వశక్తిమంతుడగు గోవిందుని తప్పక పరిపూర్ణంగా ఆరాధించి ఉన్నది. కనుకనే అతడు మిగుల ప్రకృతి చెందినవాడే మనలను విడిచి ఆమెను ఏకాంత ప్రదేశమునకు గొనిపోయినాడు. భాష్యము: ఆరాధిత అను పదము రాధారాణిని సూచించిందని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించింది. సుఖదేవ గోస్వామి ఆమె నామమును గోప్యంగా ఉంచవలెనని ఎంత యత్నించినను ఇప్పుడు అది సహజముగానే ఆయన ముఖచంద్రము నుండి ప్రకాశించను. సుఖదేవుడు రాధారాణి నామమును పలుకుట నిజముగా ఆమె కరుణయే. ఆ విధముగా ఆరాధిత అను పదము ఆమె సౌభాగ్యమును ప్రకటించుకున్నట్టు దుందుదినాదము అని ఆయన వ్యాఖ్యానించింది. గోపికలు రాధారాణి ఏడ అసూయ కలిగిన వారైనట్లు పలికినప్పటికీ ఆమె శ్రీకృష్ణుని చేజిక్కించుకున్నట్టును గాంచి వాస్తవమునకు వారు పరవశులైంది. శ్రీల రూపగోస్వామి రచనయగు ఉజ్వలనీలమని ఎందు వసిగినట్టు రాధారాణి పదచిహ్నములను గురించి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు విస్తృతమైన వివరణను ఇట్లు వసగిరి. ఆమె ఎడమకాలి బొటన వేలు క్రింద రవళ చిహ్నము ఉన్నది. ఆ చిహ్నము క్రింద చక్రము, దాని కింద చక్రము, చక్రము కింద కరకంకణము ఉన్నది. ఆమె కాలి మధ్య భాగము నుండి బొటను వ్రేలు తదుపరి వ్రేలు సంధి వరకు సాగునట్టు ఒక సరళ రేఖ కలదు. నడుమ వ్రేలి కింద పద్మము, దాని కింద ధ్వజము, దాని కింద ఒక పుష్పము కూడినట్టు లత కలవు. ఆమె చిటికని వ్రేలి కింద అంకుశము, కాలి మడమపై అర్థచంద్ర చిహ్నము కలవు. ఆ విధముగా రాధారాణి ఎడమ కాలిపై పదునొప్పటి చిహ్నములు కలవు. ఆమె కుడికాలు బొటనవేలి క్రింద శంఖము, ఆమె దాని క్రింద బల్లెము కలవు.
పుడితాలు చిటికలు వేలి క్రింద యజ్ఞకొండము, దాని క్రింద కర్ణకొండలము, దాని క్రింద బల్లెము కలదు. రెండవ మూడవ నాలుగవ ఐదవ చిటికలు వేళ్ల క్రింద పర్వత చిహ్నము, దాని క్రింద రథ చిహ్నము, కాలి మడపపై మత్స్య గుర్తు కలదు. ఈ విధంగా మొత్తము శ్రీ రాధారాణి పాద పద్మముల యందు 19 విశిష్ట లక్షణములు కలవు. ప్రేక్షకుడికి ధన్యవాదాలు. ఓకే, అయితే ఇప్పుడు కృష్ణుడు పక్కన నడుస్తున్నటువంటి ఈ గోపిక ఎవరు? గోపిక పేరు ఎక్కడా ఇవ్వలేదు. కృష్ణుడి పక్కన అయితే ఇంకొక స్త్రీ కాళీ ముద్రలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆ కాళీ ముద్రల్లో కూడా ప్రత్యేకత ఉంది. ఆ కాళీ ముద్రలు చూస్తే ఆ కాళీ ముద్రల్లో కూడా 19 చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడి చిహ్నాలు కాలు కాలు అచ్చుల్లో 19 చిహ్నాలు కనిపించాయో, అదేవిధంగా ఈ విశిష్టమైనటువంటి గోపిక యొక్క కాలి ముద్రలో కూడా 19 చిహ్నాలు కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ గోపిక సామాన్యమైనటువంటి గోపిక కాదు, శ్రీకృష్ణ భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి మిగులు ప్రీతి చెందిన వాడై మనల్ని వదిలిపెట్టి మరీ ఆ గోపికతో వెళ్ళారు అని అంటే, ఇక ఆమె శ్రీకృష్ణుని మనకంటే ఎక్కువగా పరిపూర్ణంగా ఆరాధిస్తుండాలి. సో మనం మన ఆరాధన కంటే కూడా ఆమె ఆరాధన స్థాయి ఇంకా పెంచయి ఉండాలి. అందుకనే కృష్ణుడు మనల్నే వదిలేసి ఆ గోపికతోటి వెళ్ళిపోయారు, అది కూడా ఏకాంతంగా తీసుకెళ్లిపోయారు ఆ గోపికని అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ విశిష్టమైనటువంటి గోపిక అనేటువంటి విషయాన్ని చెప్పేశారు సుఖదేవ గోస్వామి, కానీ ఆ విశిష్టమైనటువంటి గోపిక పేరును మాత్రం ఇక్కడ ఉపయోగించలేదు. మనకు ఆచార్యులు చెప్తున్నారు ఆ గోపిక ఎవరో కాదు, ఆమె రాధారాణి అని. ఓకే, ఎందుకంటే రాధారాణికి కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నట్టే పాద చిహ్నాలు ఉన్నాయి. కాకపోతే కృష్ణుడికి ఎడమ కాలి వైపు ఉన్నటువంటి ముద్రలు రాధారాణికి కుడి కాలి వైపు ఉంటాయి. కృష్ణుడికి కుడి కాలి వైపు ఉన్నటువంటి ముద్రలు రాధారాణికి ఎడమ కాలి వైపు ఉంటాయి. అవి కూడా కొన్ని ఆల్టరేషన్స్ జరుగుంటాయి, కృష్ణుడికి ఒక చోట ఉంటే రాధారాణికి ఇంకొక చోట ఉంటుంది. సో ఈ విధంగా రాధారాణికి ఉన్నటువంటి ముద్రలు కృష్ణుడికి ఉన్నటువంటి ముద్రల సంఖ్యలో సమానము, కానీ వాటి పొజిషన్స్ లో అక్కడక్కడ మార్పులు ఉన్నాయన్నమాట. మనం నెట్ లో చూస్తే మనకి కనిపిస్తాయి కృష్ణుడి పాదముద్రలు రాధారాణి పాదముద్రలు పక్క పక్కన పెట్టుకొని మనం చూడొచ్చు. ఓకే, మనకి ఆ తేడా అనేటువంటిది అర్థమవుతుంది. సో కృష్ణుడు ఆమెను తీసుకుని ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయారు అని అంటే ఆమె ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి గోపిక అయి ఉండాలి అనేటువంటిది ఇక్కడ ఇతర గోపికలు అందరూ కూడా అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం మంగతాయర్ మాత. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ధన్య అహో అమీయాల్యో గోవిందాంగ్రద్ధరేణవా. ధన్య అహో అమీయాల్యో గోవింద భ్రద్యరేణవః. యాన్ బ్రహ్మేశౌ రమా దేవీ దధుర్మూధన్యఘం గుణుత్తమే గుణుద్ధయే. యాన్ బ్రహ్మేశ రమా దేవీ దధుర్మూధన్య గనుత్తయే. హరే కృష్ణ ప్రభుపాద వారి భావము. ఓ సకులారా, గోవింద పాదపద్మ రజనము ఎంత పవిత్రమైనదనగా బ్రహ్మ శివుడు లక్ష్మీదేవి అయినను పాప పరిహారార్థము దాని శిరముల యందు దాల్చుదురు. హరే కృష్ణ ప్రభుపాద వారి భాష్యము. ప్రతిరోజు సాయంత్రము శ్రీకృష్ణుడు గోపబాలుడితో కూడి పచ్చిక బయలు నుండి తిరిగి వచ్చినప్పుడు బ్రహ్మరుద్రాది దేవతలు దివి నుండి కిందకు వచ్చి అతను పాదపద్మధూళ్ళు సేకరించుండని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ శాస్త్రం నుండి పేర్కొన్నది. విష్ణుపత్ని యొక్క లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ మున్నకు మహనీయులు పాపులు కానే కారు. అయినను కృష్ణ భక్తి పారవస్యంతో వారు తమ పతితులుగాను అపవిత్రులుగాను తలుతురు. ఆ విధముగా తమను పవిత్రులను చేసుకొని కోరి వారు కృష్ణ పాదపద్మ రజమును మహదానందముతో తమ శరముల యందు ధరించరు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. కృష్ణ హరే భక్తి కృష్ణ. పారవస్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత పవిత్రుడైనప్పటికీ ఇంకా పవిత్రతను పొందాలి అని కోరుకుంటారు. బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి, పార్వతి వీళ్ళందరూ కూడా పవిత్రం కాని వాళ్ళేం కాదు, వీళ్ళందరూ కూడా చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు. ఇలాంటి వీళ్ళు కూడా కృష్ణ భక్తిలో ఉన్నటువంటి పారవస్యంతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మ ధూళిని వాళ్ళ శిరమును దాల్చడం కోసం స్వయంగా వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి కృష్ణుడు నడిచినటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ధూళిని వాళ్ళు వాళ్ళ శిరస్సుకు రాసుకుంటారట. ఇది గోపికలు చెప్తున్నటువంటి మాట. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కూడా మనకి ఎందుకు బ్రహ్మ శివుడు తర్వాత లక్ష్మీదేవి పార్వతి వీళ్ళందరూ కూడా కిందికి వస్తారు అంటే వాళ్ళు భక్తి పారవస్యంలో ఉన్నారు, కృష్ణుడి యొక్క భక్తి పారవస్యంలో ఉన్నారు,
అందుకనే వాళ్ళని వాళ్ళు పతితులుగా భావిస్తారు. ఓకే, అది. సో మనం బృందావనం వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్తే తెలుస్తుంది మనకి, అక్కడ రమణ్రేతి అని ఒక ప్లేస్ ఉంటుంది. ఓకే, అక్కడే కృష్ణుడు ఎక్కువగా తిరిగారని అంటారు. సో ఆ ప్రదేశంలో అందరూ కూడా, అక్కడ మట్టి కూడా చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఆ మట్టిలో నడుస్తారు, తర్వాత ఆ మట్టిలో పొర్లుతారు కూడా చాలామంది. యాక్చువల్గా చూస్తే చాలామంది ఇంకా బృందావనంలో మన గోవర్ధనగిరి పరిక్రమ చేసేటప్పుడు చాలామంది దండవత్ పరిక్రమలు చేస్తారు. అంటే దండవత్ ప్రణామం చేసి, అంటే ఇప్పుడు మనం ఇట్లా చేతులు చాపిన తర్వాత ఎక్కడ వరకు అయితే చేయొస్తుందో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దండవత్ ప్రణామం చేస్తారు. అట్లా ఒక మనిషి దండవత్ ప్రణామం చేసుకుంటూ గోవర్ధనగిరి చుట్టూ పరిక్రమ చేస్తారు. ఓకే, ఎందుకంటే అక్కడ మట్టి కనుక మనల్ని తాకితేనే మనం పవిత్రమైపోతాము అనేటువంటిది వాళ్ళందరి నమ్మకం. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ శుద్ధభక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే అక్కడ ఆ మట్టిని తీసుకొని రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ మట్టిని వాళ్ళ శిరస్సుకి దాల్చడం అనేటువంటిది జరుగుతుంది. సో దాని గురించి ఇక్కడ గోపికలు కూడా ప్రస్తావిస్తున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం, గౌరీమాతాజీ. తస్యా ముని నక్షోభం కుర్వంత్యుచ్చై పదాని యత్ తస్యా అమోని నుక్షోభ్యం కుర్వంతుచ్చై పదాని యత్ ఏకాపహృత్య గోపీనాం రహో భుంక్తే చ్యుతాదరం. ఏకాపహృత్య గోపీనాం రహో భుంక్త్యై చ్యుతాదరం. నలక్ష్యంతే పదాన్యత్ర తస్యా నూనం తృణాంకురై. నలక్ష్యంతే పదాంత్రస్త్ర తస్యా నూనం తృణాంకురైః. విద్యుత్సుజాతాంఘ్రితలాం ఉన్నిన్యే ప్రేయసీం ప్రియః. విద్యుత్సుజాతాంఘ్రితలాం తలాం ఉన్నిన్యే ప్రేయసీం ప్రియః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఆ విశిష్ట గోపిక యొక్క ఈ పాదచిహ్నములు మనకు తీవ్ర క్షోభను కలిగించుచున్నవి. గోపికలందరిలోని ఈమె ఒకటియే ఏకాంత ప్రదేశమునకు గొనిపోబడినది. అతట ఆమె శ్రీకృష్ణుని అధరామృతమును అనుభవించుచున్నది చూడుడు. ఇచ్చిన ఆమె కాలిగుప్తులు కనపడట లేదు. తృణాంకరములచే ఆమె కోమలము అరికాళ్ళు నొప్పి పెట్టగా ప్రియుడు ఆ ప్రియురాలను ఎత్తుకుని ఉండుట నిశ్చయము. హరే కృష్ణ ప్రభుజీ, కొంత ధన్యవాదాలు. దూరం వరకు వాళ్ళకి కృష్ణుడి పాదాలతో పాటు రాధారాణి పాదాలు కూడా కనపడ్డాయి. కొంత దూరం పోయిన తర్వాత కృష్ణుడి పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి, రాధారాణి పాదాలు కనిపించట్లేదు. సో వీళ్ళందరికీ అనుమానం వచ్చింది, బహుశా కృష్ణుడు ఆమెను ఇక్కడి నుంచి ఎత్తుకొని తీసుకెళ్లారేమో అని. ఆమె పాదాలలో ఆమెకి నొప్పి కలిగి ఉండవచ్చు, అందుకనే శ్రీకృష్ణుడే ఆమెని ఎత్తుకొని తీసుకుని వెళ్ళి ఉండవచ్చు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 31. ఇంకొకటి, ఈ గోపిక ఎంత అదృష్టవంతురాలో చూడండి. ఆ గోపికని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళిపోయారు ఒక్కదాన్నే. సో మనల్ని అందరినీ వదిలేసి మరి, అంటే మనకంటే ఎక్కువ అదృష్టవంతురాలు ఈ గోపిక అని వీళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ 31, సత్యవతి మాత. ఇమాన్యధికమగ్నాని పదాని వహతో వధూ. ఇమాన్యధికమగ్నాని పదాని వహతో వధూ. గోప్యః పశ్యత కృష్ణ స్యభారాక్రాంతస్య కామినః. గోప్యః పశ్యత కృష్ణ స్యభారాక్రాంతస్య కామినః. అత్రావరోపితాకాంత పుష్పహేతోర్మహాత్మనాం. అత్ర కాంతావరోపిత అత్ర అత్ర వరోపితాకాంత పుష్పహేతోర్మహాత్మన. గోపికలారా, కాముకుడకు శ్రీకృష్ణుని కాలిగుర్తి నేలపై లోతుగా ఎట్లు ముద్రితమైన చూడు. వీరాలి భారమును మోయిట అతనికి ఇక్కడ కఠినమై ఉండవచ్చును. ఇచ్చిన పూలను కోయటకు ఆ చతురుడు ఆమెను చెత్తగా దింపి ఉండవచ్చును. ప్రభుపాద వారి భాష, శ్రీకృష్ణుడు రాధారాణిని అధికారికముగా వివాహం చేసుకున్నప్పటికీ బృందావనం నందు ఆమె తన వధువుగా చేసుకున్నని వధువు అనే పదము సూచించును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులను అనుసరించి ఈ క్రింది ఆలోచనలను సూచించుటకు గోపిక కామినహ అను పదమును వాడిది. మనము శ్రీకృష్ణుని వాస్తవంగా ప్రేమించి ఉన్నారు, అయినను అతడు మనల్ని త్యజించినాడు. కనుక రాధారాణితో ప్రజ రాకుమారుని ఏకాంత వ్యవహారము నిరూపించినది ఏమనగా
కామములని అతడు ఆమెను కొలిపోయినాడు. అతడు ప్రేమయంది అనురక్తులైనచో గొల్లభామ రాధారాణికి భద్రమమ్ము అంగీకరించేది వాడు. ఈ ఆలోచన రాధారాణికి విరోధులు అంటే గోపికల భావను వెల్లడి చేయను. కానీ రాధారాణి ప్రత్యక్ష సఖీజనము ఆమె సౌభాగ్యను కాల్చి పరమానంద భరితులైరి హరేకృష్ణ ప్రభుజీ. ఓకే, సో కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకి కాలి ముద్రలు భూమికి కొంచెం లోపలికి వెళ్ళిపోయాయి. అంటే బలంగా కాలు కింద పెట్టినప్పుడు, లైట్గా కాలు పెట్టినప్పుడు ఉన్నటువంటి కాలు ముద్రలో తేడా ఉంటుంది. బలంగా ఎప్పుడు పెడతాం? బరువు మోసినప్పుడు పెడతాం. బరువు మోసినప్పుడు కొంచెం బలంగా ఉంటుంది కాలు ముద్ర, బరువు లేనప్పుడు లైట్గా ఉంటుంది. అంటే ఇక్కడ రాధారాణి మోసుకుంటూ వెళ్తున్నారు అనేటువంటి విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే బలంగా అచ్చులు పడ్డాయి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఎక్కడైతే దించారో అక్కడ, అరే ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి కాబట్టి, అందుకనే ఇక్కడ ఇద్దరు కాలు ముద్రలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ పూల కోసం దిగారేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. అయితే ఈ గోపికలు అందరూ కూడా రాధారాణిని ఉద్దేశించి ఈమె వధువు అని అంటున్నారు. వధువు అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. పెళ్లి కానీ కూతురు. యాక్చువల్గా అయితే రాధారాణి అయితే అఫీషియల్ గా కృష్ణుడే వివాహం చేసుకోలేదు. కానీ అందరికీ తెలుసు కృష్ణుడికి రాధకి మధ్యలో ఉన్నటువంటి అందం, అందుకనే ఇక్కడ రాధారాణిని వధువు అని అనడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 32వ శ్లోకం, కృష్ణకుమారి మాతాజీ. అత్ర ప్రసూనావచయ ప్రియార్థే ప్రేయస కృత. ఒక నిమిషం ప్రభు. అత్ర ప్రసూనాచయ ప్రియదే ప్రాయసాకృతః ప్రపదాక్రమణయేతే పశ్యతా సకలే పదే. ప్రప్రదామణేయేతే పశ్యతా సకలే పదే. కృష్ణుడిచ్చట తన ప్రియురాలి కొరకు ఎట్లు పూలను కోసినాడో చూడుడు. పూలను అందుకొనుటకు కాలి బొటన వేలపై నిలబడిన కారణమున కేవలం అతని పాదాగ్ర చిహ్నములే ఇచ్చట ఉన్నవి. థ్యాంక్ యూ ఓకే, ప్రభు. సో హరే కృష్ణ. అక్కడ అక్కడ పూల చెట్ల దగ్గర కృష్ణుడి యొక్క పాదముద్రలు చూస్తే అక్కడ పాద అగ్రభాగం మాత్రమే అచ్చులుగా కనిపిస్తుంది. అంటే కాలు మడిమి ఎత్తినప్పుడు కాలు ఎలా అచ్చు పడుతుందో అలా పడి ఉందంట. అంటే ఇక్కడ కాళ్ళు ఎత్తాడు. కాళ్ళు ఎందుకు ఎత్తాడు? ఇక్కడ అగ్రభాగంలో ఉన్నటువంటి పువ్వులు కోయడం కోసం ఆయన కాళ్ళు ఎత్తారు. రాధారాణి కోసం ఆయన పువ్వులు కోసి ఇచ్చారు ఇక్కడ అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశం మొత్తం కూడా వాళ్ళు ఊహించేసుకుంటున్నారు అనమాట, ఏం జరిగింది అనేటువంటిది. నెక్స్ట్ 33, శిరీష మాతాజీ. కేశ ప్రసాధనం తత్వత్ర కామిన్య కామినా కృతం. కేశ ప్రసాదనం తత్ర కామిన్య కామినా కృతం. తాని చూడయత కాంతాం ఉపవిష్టమిహ ధ్రువం. తాని చూడయత కాంతాం ఉపవిష్టమిహ ధ్రువం. నిశ్చయంగా కృష్ణుడు తన ప్రియురాలి కేశములను అలంకరించుటకు ఆమెతో పాటు ఇచ్చట కూర్చొని ఉండవచ్చును. తాను కోసిన పూలతో ఆ కామిని కొరకు పూల కిరీటమును తయారు చేసి ఉండును. భాష్యము. శ్రీకృష్ణుడు తాను కోసినట్టి అడవి పూలతో రాధారాణి కుర్రలను అలంకరింప గోరెనని ఆచార్యులు వివరించిరి. అందువలన వారు ఒకేవైపు ముఖము పెట్టి ఒకరి వెనుక నొకరు అనగా కృష్ణుని జానువుల నడుమ రాధారాణి కూర్చుండిరి. అప్పుడు కృష్ణుడు ఆమె కుర్రలను అలంకరించుచు ఆమెను వనదేవిగా పట్టాభిషిక్తుని చేయుటకు పూల కిరీటమును తయారు చేశాను. ఈ విధముగా వారిరువురు బృందావనమునందు పరిహాసమాడుచు క్రీడించిరి. హరే కృష్ణ ప్రభుజీ. వాళ్ళకి అక్కడ వాతావరణం ఏమనిపించింది అంటే అక్కడ వాళ్ళిద్దరూ కూర్చున్నట్లు అనిపించింది. కూర్చోవడం కూడా ఎలా అనిపించింది? వరసలో ఒకళ్ళ ముందు ఒకళ్ళు కూర్చున్నట్టు. అలా అంటే ఇద్దరు ఇద్దరు ముఖం కూడా ఒకే వైపు తిరిగి ఉంది. రాధారాణి కృష్ణుడు రెండు కాళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నారు. కృష్ణుడు రాధారాణికి కేశాలంకరణ చేస్తున్నారు. ఓకే, ఆయన ఏవైతే పూలను కోసారో ఆ పూలతోటి ఒక కిరీటంలా తయారు చేసి ఒక వనదేవిలా మార్చుంటారు రాధారాణిని ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. 34, మంజులత మాతాజీ.
హరే కృష్ణ. ఆత్మారామోప్యఖండితః ప్రేమేతయా చాత్మరత ఆత్మా రామోప్యఖండితః. కామినాం దర్శయన్ దైన్యం స్త్రీణాం చైవ దురాత్మతాం. కామినాం దర్శయన్ దైన్యం స్త్రీణాం చైవ దురాత్మతాం. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామ్. శుకదేవ గోస్వామి పలికెను, శ్రీకృష్ణుడు ఆత్మారాముడు, ఆత్మ సంతుష్టుడు అయినందున కేవలము అంతరముననే రమించు వాడి వాడయ్యును ఆ గోపికతో విహరించెను. ఆ విధముగా అతడు తారతమ్య భేదముచే సాధారణ కాముకుల యొక్క దురాత్మలకు స్త్రీల యొక్క దీనతను ప్రదర్శించెను. శ్రీల ప్రభుపాదుల వారి భావము. శ్రీకృష్ణ లీలలను గురించి లౌకికులు ఒకప్పుడు చేసిన బాహ్యముకు విమర్శను ఈ శ్లోకము నేరుగా ఖండించును. సాధారణ కార్యకలాపములు భగవంతునికి తగినవని అరిస్టాటిల్ అను తత్వవేత్త పలికెను. ఈ భావమును మనసులో ఉంచుకొని కొందరు వ్యక్తులు శ్రీకృష్ణుని కార్యములు సాధారణ జనుల కార్యములను బోలియుండును కనుక అతడు పరతత్వము కానేరడని ప్రకటించును. కాని దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఆత్మారామ ముక్త స్థితిలోనే కార్యమును నొనొచ్చునని సుఖదేవ గోస్వామి ఈ శ్లోకమునందు నొక్కి చెప్పిరి. ఈ విషయమును ఆత్మరత ఆత్మారామ అఖండిత అని పదములచే ఇచట సూచింపబడినది. అడవిలో వెన్నెలయందు మధుర రస భావనలో విహరించడి అందమైన యువకుడు సౌందర్యవతియకు యువతి కామవాంఛారహితమకు విశుద్ధ కలాపమునందు నెలకొన గలుగుదురనకు సామాన్య జనులకు అనూహ్యమైనది. ఈ ప్రకారము శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తులకు ఊహాతీతుడైనను అతనిని ప్రేమించడి వారు అతని కలాపముల యొక్క పరిపూర్ణ విశుద్ధ స్వభావమును సులభముగా నెరిగిందురు. సౌందర్యమనున్నది చూచువారు కన్నులలో ఉన్నది అనియు కనుక కృష్ణుని కార్యములు విశుద్ధములని కేవలం అతని భక్తులు ఊహించరనియు ఎవరేనని తర్కించవచ్చును. కాని ఈ వాదము అనేకముకు ముఖ్య విషయంలో విస్మరించుచున్నది. కృష్ణ శక్తి భావన పదమునందు అనగా కృష్ణ ప్రేమను వృద్ధిపరుచుకున్నటకు భక్తుడు వివాహేతర సంబంధము లేకుండుట, జూదమాడకుండుట, మత్తు పదార్థములను స్వీకరించుకుండుట, మాంసభక్షణము చేయకుండుట అను 4 నియమములను ఖచ్చితముగా పాటించవలను. మనుజుడు కామము నుండి విడిబడి భౌతిక వాంఛకు పరమైనట్టి ముక్త స్థితిని చేరినప్పుడు శ్రీకృష్ణుని పరిపూర్ణ సౌందర్యమును అనుభూతమనొచ్చుకొను. ఈ విధముగా ఊహాత్మకమైనది కాదు ఈ విధానము ఊహాత్మకమైనది కాదు వేల కొలది మహర్షులు దీనిని ఆచరించియుండిరి. వారి దేదీప్యమానము ఉపమానము కృష్ణ భక్తి భావనా పథమును గురించి వారి మహోజ్వల మగు బోధనలు ఇంకనూ మనకు లభించుచున్నవి. నిక్కముగా సౌందర్యమనున్నది చూచువారు కళ్ళలో ఉన్నది. కానీ నిజమైన సౌందర్యము ఆత్మచక్షువుతోనే చూడనగును. కానీ భౌతిక దేహము యొక్క కామచక్షువుతో కాదు. అందువలన భౌతిక వాంఛారహితులైన వారే భగవత్ ప్రేమ ఎనడి అంజనమును అలుదుకొనిన శుద్ధాత్మ చక్షువుతో శ్రీకృష్ణుని సౌందర్యమును గాంచగలరని వేద సాహిత్యము పదే పదే నొక్కి పలికినది. శ్రీకృష్ణ లీలలను అనుభూతమనర్చుకొనినంతట మనుజుడు కామవాంఛారహితుడగడని చరమముగా గమనింపవలసి ఉన్నది. అట్టి మానసిక స్థితి కామధ్యాన ఫలమును ఎన్నటికీ కానేరదు. ఒక చివరి మాట, శ్రీకృష్ణుని మధుర రస లీలలు పరతత్వముగా అతని యోగ్యతను పరిపూర్ణము కావించుచున్నవి. పరతత్వము సర్వమునకు మూలమని వేదాంతము పలుకుచున్నది కనుక పరతత్వము ఈ జగత్తు యొక్క సుందరమైన విషయములు లేనిది కానేరదు. ప్రేమ కలాపములు విశుద్ధ ఆధ్యాత్మిక రూపంలో నెలకొనిన కారణమునే ఈ జగత్తులో అవి విస్తృతముకు భౌతిక రూపమందు ప్రకటితమై ఉన్నవి కనుక ఈ జగత్తు యొక్క బాహ సౌందర్యమును త్యజించక విశుద్ధ ఆధ్యాత్మిక రూపమునందు దానిని స్వీకరింపవలసి ఉన్నది. ఆది కాలము నుండి స్త్రీ పురుషుల ప్రణయ కవితానందముచే ఉత్తేజితలగుచున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ జగత్తులోని ప్రణయము మనస్సును మారుట వలన లేదా మరణము వలన తుట్టతుడకు ఘోరముకు నిరాశనే కలిగించును. అందువలన ప్రణయ కలాపములు తొలుత అందముగాను ఆనందమయముగాను తోచినను అంత్యమునావి ప్రకృతి పేటుచే వినిష్టమగును. అయినను ప్రణయ విషయమును పూర్తిగా త్రోసిపుచ్చుట అనుచితము. దానికి బదులు కామవాంఛారహితముగా లేదా స్వార్థరహితముగా భగవంతుని యందు నెలకొని ఉండడి పరిపూర్ణ విశుద్ధ మధుర రసమును మనము అంగీకరింపవలసి ఉన్నది. అట్టి విశుద్ధ మధుర రసాకర్షణచే అనగా పరతత్వము యొక్క పరమ సౌందర్యము ఆనందములనే శ్రీమద్ భాగవతము యొక్క ఈ పుటల యందు మనము పఠించుచున్నాము. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాము. ఇక్కడ గోపికలు చెప్తున్నటువంటి ఊహాత్మకమైనటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఈ సన్నివేశంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక కామకుడు లాగా చూపిస్తున్నాడు, అయితే రాధారాణి ఒక కామిలాగా చూపిస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి ప్రేమ
స్థాయి అనేటువంటిది శ్రీకృష్ణుడికి గోపికలతో ఉన్నటువంటి ప్రేమ స్థాయి కంటే పెద్దు అనేటువంటి విషయం అర్థమైపోయింది గోపికలకే. అందుకనే అందరూ ప్రేమ భావంలోనే ఉన్నారు, అందరూ ప్రేమ రసంలోనే ఉన్నారు, మధుర రసంలోనే ఉన్నారు. కానీ కృష్ణుడికి శ్రాధారాణితో ఉన్నటువంటి యొక్క ప్రేమ సంబంధం ఏదైతే ఉందో అది టాప్ మోస్ట్ ప్రేమ అన్నమాట, గోపికలలోనే టాప్ మోస్ట్ ప్రేమ. సో అలాంటి ప్రేమగా ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రేమని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయం అనేటువంటిది ఆ అర్థం చేసుకునేటువంటి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. గోపికలు ఒకలా ఆలోచిస్తే గోపుల కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకలా ఆలోచిస్తారు, భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకలా ఆలోచిస్తారు. అంటే ఎవరైతే లౌకికంగా ఉంటారో ఆ లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళకి శ్రీకృష్ణుడికి రాధారాణికి మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమ సంబంధాన్ని లౌకికంగానే ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాముడు. ఆత్మారాముడు అంటే స్వయంగా సంతృప్తి చెందగలడు. ఆయనకేమి కామము కలిగినప్పుడు కామము కోసం ఇంకొకల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. తనలో తానే రమించగలడు, తనలో తానే అన్ని సుఖాలని వెతుక్కోగలడు. తనకి కావాల్సినటువంటి సుఖం కోసం ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం శ్రీకృష్ణ భగవానుడికి లేదు. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి. అలాంటి స్థాయిలో మనం శ్రీకృష్ణుని ఎప్పుడు చూస్తాము, ఎప్పుడు చూస్తామంటే మనం కృష్ణుడికి గొప్పతనాన్ని తెలుసుకుని కృష్ణుడికి భక్తులైనప్పుడు చూస్తాం. కృష్ణుడికి భక్తులు అవ్వాలి, మన హృదయ పరివర్తన కూడా జరగాలి, మనం కూడా పవిత్రులం అవ్వాలి. అప్పుడు కృష్ణుడిలో ఉన్నటువంటి పవిత్రత అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే మన ఇంద్రియాలన్నీ భౌతికంగా ఉంటూ మన దృష్టి కూడా భౌతికమైనటువంటి దృష్టితో చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి లీలల్ని అర్థం చేసుకోవడం కష్టం. ఆధ్యాత్మికమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని మనం భౌతికంగానే చూస్తాము. అందుకని భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి కామలీల ఏదైతే ఉంటుందో అదే కృష్ణుడు చేశాడు. కాబట్టి కృష్ణుడికి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య తేడా ఏముంది, అందుకని కృష్ణుడు భగవానుడు కాదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అరిస్టాటిల్ అన్నాడట ఆ మాటలు. ఓకే, అరిస్టాటిల్ కూడా అదే అన్నాడు. కృష్ణుడు యొక్క స్థాయి మన స్థాయి ఒకటేనా? ఆయన కూడా కామంతో పరస్త్రీలతో తిరుగుతూ ఉన్నాడు, మనం కూడా కామంతో పరస్త్రీలతో తిరుగుతూ ఉంటాము అనేటువంటి భావన అది అది మన 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 స్థాయిని మనకు తెలియచేస్తుంది అన్నమాట. మన స్థాయిని ఇతరులకు తెలియజేస్తుంది. అలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తుల యొక్క స్థాయిని ఇతరులందరికీ తెలియజేస్తుంది వీని స్థాయి ఇది అని. కాబట్టి ముందు మనం భక్తులు అవ్వాలి. మనం భక్తులు అవ్వాలి అంటే ముందు మనం నాలుగు నియమాలని పాటించాలి. ఓకే, వ్యసనాలను కలిగి ఉండి భక్తులం అవ్వడం సాధ్యం కాదు. కాబట్టి మనకున్నటువంటి నాలుగు ఏవైతే భక్తుల్ని కాకుండా మనల్ని మనం పవిత్రుల్ని కాకుండా ఉంచేసేటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ అలవాట్లను కనుక మనం మార్చుకున్నట్లయితే అప్పుడు మనం కృష్ణ ప్రేమను వృద్ధి చేసుకోగలుగుతాం. కృష్ణుడు చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైనటువంటి లీలను కూడా అర్థం చేసుకోవడం అనేటువంటి సాధ్యపడుతుంది. కానీ అలా కాకపోతే ఇది ఒక భౌతికంగానే వాళ్ళకి కనిపిస్తుంది. భౌతిక వాంఛలతోటే కృష్ణుడు కూడా అలా చేశారు అని మనకు అనిపిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 35-36. లక్ష్మీ మాతాజీ హరే ఇత్యేవం దర్శ ఇత్యేవం దర్శయాంత్యస్తాశ్చేరుర్ గోప్యో విచేతసః ఇత్యేవం దర్శయున్యత్యాశ్చేరు గోపులో విచేతసః యాం గోపీ మనయత్ కృష్ణం విహాయాన్యా స్త్రియోవనే యాం గోపీ మనయత్ కృష్ణో విహాయాంత్యా స్త్రియో వనే తాచ మేనే తదాత్మానం వరిష్టం సర్వయోషితాం సాచమేనే తదాత్మానం పరిష్టం సర్వయోషితాం హిత్వా గోపీ కామయానా మామసౌ భజతే ప్రియః హిత్వా గోపీః కామయానా మామసౌ భజతే ప్రియః ఈ రీతిగా గోపికలు చిత్త విభ్రమమునకు గురియై చరించుచూ శ్రీకృష్ణుని వివిధ లీలా చిహ్నములను చూపుచుండిరి. కృష్ణుడు ఇతర వనితలను వదలి వనమున ఏకాంత ప్రదేశమునకు కొనిపోయిన ప్రత్యేక గోపిక తనను వనితా శ్రేష్ఠురాలిగా తలంచి ఇతర గోపికలు కామచోదితులై వచ్చినను నా ప్రియుడు వారిని త్యజించి
కేవలం నాతోనే ప్రేమ కలాపములు చేయలేకున్నవాడు అని భావించను. భాష్యము పూర్వము గోపికలందరూ తమ తమకు కలిగిన కృష్ణ సాంగత్యమును గర్వితులు కాగా అకస్మాత్తుగా అతనిని సాంగత్యమును కోల్పోయిరి. కేవలం రాధారాణియే అతనితో మిగిలి ఉండెను. ఇప్పుడు ఆమె కూడా ఆ సాంగత్యమునకు గురి అయి గర్వితయ్యి అదే పరిణామము అనుభవింపవనున్నదని తన ఎడ గోపికలు గల అనుమాన మగు భక్తిని వెల్లడి కావించుటయే శ్రీకృష్ణుడు దీనిని అంతటినీ ఏర్పాటు కావించెను. విరహ క్షణములలో అట్టి భక్తి తీవ్రత పూర్ణముగా ప్రదర్శితము కాగలదు. హరే కృష్ణ. సో గోపికల చిత్తం మొత్తం కూడా విభ్రమానికి గురి అయి చరించచ్చు శ్రీకృష్ణుని వివిధ లీలా చిహ్నములను చూపుచుండిరి. అంటే కృష్ణుడి నడక చేస్తున్నప్పుడు, కృష్ణుడి యొక్క కాలి ముద్ర కనిపించినప్పుడు, కృష్ణుడు కూర్చున్నట్లు తెలిసినప్పుడు, ఓహో ఇక్కడ ఇలా చేసుంటారు అక్కడ అలా చేసుంటారు అనేటువంటి విషయాలన్నింటినీ ఊహించుకుంటూ వాళ్ళ చిత్తం మొత్తం కూడా, అంటే వాళ్ళ ఆలోచనలో కేవలం కృష్ణుడి యొక్క లీలలే గుర్తొస్తుంది. కృష్ణుడు ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు, ఇలా చేసి ఉండొచ్చు అనేటువంటి ఆలోచనని చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గోపిక ఎవరైతే ఉన్నారో ఆ గోపిక తమ గురించి తాను ఆలోచిస్తున్నటువంటి మాట ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. నేను విశిష్టమైనటువంటి గోపికని కాబట్టి శ్రీకృష్ణుడు నన్ను ఏకాంతంగా తీసుకువెళ్తున్నారు, మిగిలినటువంటి గోపికల అందరి సాహచర్యాన్ని కూడా వదిలేసి నన్ను మాత్రమే ఏకాంతంగా తనతో తీసుకుని వెళ్తున్నారు కాబట్టి నేను చాలా విశిష్టమైనటువంటి గోపికని అని చెప్పేసి ఇప్పుడు రాధారాణి కూడా అనుకున్నారట మనసులో, బయటికి కాదు మనసులో. అంటే ఏ భావన అయితే గోపికలు అందరికీ కలిగిందో, ఏమిటి నేను ఎంత అదృష్టవంతురాలిని, లేకపోతే కృష్ణుడు నాతో ఇలా ఏకాంతంగా ఉంటారా, మిగిలిన గోపికలకు దక్కనటువంటి అదృష్టం నాకు దక్కింది, నేను చాలా గొప్పదాన్ని కాబట్టి నాకు ఇలా జరిగింది అని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో కృష్ణుడు వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు అదే భావన రాధారాణిలో కూడా కలిగింది, ఎందుకంటే ఇతర గోపికలు అందరినీ వదిలేసి నన్ను మాత్రమే ఏకాంతంగా తీసుకెళ్లారంటే నేను వాళ్ళకంటే విశిష్టమైనటువంటి దాన్ని అని ఎప్పుడైతే రాధారాణి అనుకుందో అప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి అంత అంతర్లీనమైపోతారు. అంటే ఇలా అనుకున్నటువంటి రాధారాణి మరి ఇప్పుడు ఏం చేసింది, ఆ ఏం చేసిన తర్వాత కృష్ణుడికి అది అర్థమవుతుంది ఏం చేస్తారు కృష్ణుడు అనేటువంటిది నెక్స్ట్ 2 శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 37వ శ్లోకం అమృత మాతాజీ. తతో గత్వా వనోపేక్షం దృప్తా కేశమవమ బ్రవీత్. తతో గత్వా వందీశాం దృప్తా కేశమవమ బ్రవీత్. నపారయేహం చలితుం నయమాం యత్ర తే మనః. ఒకచోట చనిచుండగా ఆ విశేష గోపిక గర్వితమై కేశములతో మేలిక నడిపించాలని నీవు చోటికి నన్ను ఎత్తుకొని అని పలికిన. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్స్. ఓకే, సో ఈ ప్రేయసి ప్రియులు ఇరువురు కూడా బృందావనంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేయసికి కలిగినటువంటి భావంతో నేను చాలా విశిష్టమైనటువంటి గోపికను అని అనుకొని ఇక నేను ఇప్పుడు నడవలేను, నన్ను నీవే ఎత్తుకుని తీసుకువెళ్ళు అని కృష్ణుణ్ణి అడుగుతుందనమాట రాధారాణి. నెక్స్ట్ 38 సూర్యకుమారి మాట. హరే కృష్ణ ప్రభుజీ. ఏవముక్త ప్రియామాహం మహాస్కంద ఆరుహ్యాత ఆరుహ్యతామితి. ఏవముక్త ప్రియామాహ స్కంద ఆరుహ్యతామితి. తతశ్చాంతర్ధతి కృష్ణ సావధూరన్వతప సావధూర సావధూ వధూరన్వతప్యత. తతశ్చాంతర్ధే కృష్ణ సా వధూరన్వతప్యత.
అంతటా కృష్ణుడు నా భుజము నెక్కుము అని ప్రత్యుత్తరం ఇచ్చెను. కాని అది పలికినంతటే అతడు అంతర్హితుడు కాగా ఆ ప్రేయసి మిక్కిలి పరితపించెను. శ్రీల ప్రభువారి భాష్యం. ప్రియుని వశపరుచుకొని నా సుందరాంగి గర్వమును రాధారాణి ప్రదర్శించసాగాను. అందువలన ఆమె కృష్ణునితో, నీ విడలగోరిన చోటికి నన్ను ఎత్తుకొని పొమ్ము, నేనిక ఎంత మాత్రము నడవజాలను అని పలికెను. అప్పుడు ఆమె పారవశ్య ప్రేమను మరింత తీవ్రతరము కావించుచు శ్రీకృష్ణుడు ఆమెకు కనుమరుగు కానున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఈ గోపికలో ఇలాంటి ఒక భావం వచ్చిందో, వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఆమె నుంచి కూడా దూరం అయిపోయారు. ఓకే, అంటే కొద్దిపాటి గర్వం కూడా మనల్ని కృష్ణుడి నుంచి వేరు చేస్తుంది. కాబట్టి మనం ఉన్నటువంటి స్థితిని చూసుకొని మనం గర్వితులం కాకూడదు. నేను మీకంటే మంచి భక్తుణ్ణి అని అనుకోవటం కూడా మనలో ఉన్నటువంటి గర్వమే. అలా అనుకోవటం కూడా మనల్ని కృష్ణుడి నుంచి వేరు చేస్తుంది. కాబట్టి మనం ఎవరినైనా డివోటీని చూసినప్పుడు, మనం ఎవరినైనా భక్తులను చూసినప్పుడు, మనము మనకంటే గొప్పవాళ్ళు వాళ్ళు అని అనుకోవాలి. వాళ్ళ స్థాయిని గురించి, వాళ్ళ భక్తిని గురించి మనం కామెంట్ చేయకూడదు. ఎప్పుడైతే మనం కామెంట్ చేస్తామో, మనం భక్తిలో పతనం చెందినట్టే మనం కృష్ణుడి నుంచి దూరం అయిపోయినట్లే. కాబట్టి భక్తిలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఏ ఇతర వైష్ణవుని కూడా మనకంటే తక్కువగా భావించకూడదు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే భక్తిలోకి, మనం 10 సంవత్సరాల నుంచి ఉండి ఉండొచ్చు, వాళ్ళు జస్ట్ ఇప్పుడిప్పుడే భక్తిలోకి వచ్చి ఉండవచ్చు, అయినా సరే వాళ్ళను చూసి మనము వీళ్ళు ఇప్పుడే వచ్చారు, వీళ్ళకి ఏం తెలియదు అని కనుక మనం అనుకున్నాము అని అంటే, వాళ్ళకి అది నిజమో అబద్ధమో అది పక్కన పెట్టండి, కానీ మన మనసులో మాత్రం అలాంటి భావన ఉండకూడదు. ఇప్పుడు వచ్చినా ఆయన వైష్ణవుడే. మనం 10 సంవత్సరాల ముందు వచ్చినా కానీ మనము వైష్ణవులమే. ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆయన వైష్ణవుడే. ఒక వైష్ణవుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్నే ఇవ్వాలి. అలా కనుక ఇవ్వకుండగా మనము మనకంటే చిన్నవాడులే, మన తర్వాత వచ్చిన వాడులే అని కనుక మనం అనుకున్నాము అని అంటే, మనల్ని మనం కృష్ణుడి నుంచి దూరం చేసుకున్నట్లే అవుతుంది. అందుకనే మనం అందరం కూడా ఎప్పుడైనా వైష్ణవులను చూస్తే దండవత్ ప్రణామం చేసేస్తాం, వైష్ణవులను చూడగానే మర్యాదిస్తాం, వైష్ణవులు చూడగానే రెస్పెక్ట్ ఇస్తాం. ఒక అది ఎంత ఆరంభ దశలో ఉన్నటువంటి వైష్ణవుడైనా సరే, ఆ వైష్ణవుని చూసి మీ నుంచి కూడా నేను నేర్చుకుంటున్నాను అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు శుద్ధ భక్తులు. ఓకే, వాళ్ళు భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కృష్ణుడు దూరం అవ్వడు. అందుకనే భక్తిలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, గోపికల స్థాయిలో ఉన్నటువంటి భక్తులకే శ్రీకృష్ణ భగవానుడు, వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి గర్వం, అది కూడా భక్తిలో గర్వం. కృష్ణుడు నాతో ఉండాలి అని అనుకునేటువంటి గర్వం, కృష్ణుడు నాతో ఉండడం వల్ల కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందం కూడా కొంచెం గర్వం మిక్స్ అయిపోయిందని ఎప్పుడైతే కృష్ణుడికి అర్థమైపోతుందో, అప్పుడు కృష్ణుడు వాళ్ళ నుంచి కూడా దూరం అయిపోతుంది. చూడండి, మనకు చూడటానికి ఇది ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. కొంతమంది అనుకోవచ్చు, సర్వీసెస్ ఇస్తూ ఉన్నప్పుడు ఏదైనా జన్మాష్టమియో లేకపోతే ఇంకేదన్నో ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు మనల్ని ప్రత్యేకంగా పిలవచ్చు. ఓకే, టెంపుల్ ప్రెసిడెంట్, ప్రభుజీ రండి, మాతాజీ రండి, అందరూ క్యూలో వస్తున్నారు, మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి, మీరు అభిషేకం చేసేసేయండి, లేకపోతే మీరు వచ్చేసి ఇక్కడ సర్వీస్ చేసే దగ్గర ఉండండి అని చెప్పేసి ఎవరైనా అన్నారనుకోండి, అమ్మ ఇంత అవకాశం మిగిలిన వాళ్ళకి రాలేదు, నన్ను చూడగానే పిలిచేసి నాకు ఇచ్చేస్తున్నారు అంటే నేను ప్రత్యేకం కాబట్టి నన్ను పిలిచారు అని మనం అనుకోకూడదు. ఓకే, సో మనకు ఆ సర్వీస్ వచ్చినందుకు మనము దాన్ని కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశంలాగా భావించేసి ఆ సర్వీస్ మనం తీసుకొని చెయ్యాలి. నిస్వార్థమైన భావం, మనం మన హృదయంలో ఎలాంటి కొంచెం కూడా నా గొప్పతనం వల్ల నాకు ఈ సర్వీస్ వచ్చింది, లేకపోతే నేను అందరిలో గుర్తింపు పొందడం వల్ల నాకు ఈ సర్వీస్ వచ్చింది అనేటువంటి భావంలో కనుక మనం ఉన్నాము అని అంటే కనుక సర్వీస్ అయితే వస్తుంది, కానీ కృష్ణు నుంచి దూరం అయిపోతాము. ఓకే, సో కాబట్టి మనకు ఆ సర్వీస్ ఎందుకు వచ్చిందంటే మన గొప్పతనం వల్ల రాలేదు. ఆ సర్వీస్ ఎందుకు వచ్చిందంటే మన తోటి ఉన్నటువంటి భక్తుల యొక్క కృప వల్ల మనకు కలిగింది ఆ సర్వీస్. భక్తుల కృప మన మీద ఉన్నప్పుడు కూడా మనకి అర్హత లేకపోయినా కానీ కృష్ణుడికి మనం సేవ చేసేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉన్నంత మాత్రాన అందరూ శుద్ధ భక్తులు అని అనుకోకూడదు. శుద్ధ భక్తులు కాకపోయినా కానీ వాళ్ళకు కూడా భక్తులకు కలిగినటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఆ అవకాశాలు కలిగినంత మాత్రాన నా గొప్పతనం ఇది అని కనుక ఎవరైనా అనుకున్నట్టు లేదు అంటే, నేను భక్తిలో పురోగమించాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు, లేదు అంటే ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి భక్తులకి ఇవ్వనటువంటి అవకాశాలు నాకు ఇచ్చారు అంటే నేను వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో,
మన పతనం చెందుతాం, వచ్చినటువంటి అవకాశం మన గొప్పతనం వల్ల రాలేదు, మన చుట్టూ ఉన్నటువంటి భక్తుల యొక్క కృప వల్ల మనకి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. అది ఆ విధంగానే మనం దాన్ని తీసుకొని మనము భక్తిలో పురోగమించాలి. ఓకే, అలానే మనం ఏదైనా సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, ప్రభు ఒక్కసారి నాకు అవకాశాన్ని ఇవ్వండి, ఇప్పుడు మనం గురు మహారాజ్కి చామర వీస్తున్నాం అనుకోండి, నాకు చామర దొరికింది, గురు మహారాజ్కి చామర వీసేటువంటి అవకాశం నాకు దొరికింది, నేను ఊపేస్తాను, నేనే చామర, గురు మహారాజ్ కూర్చున్నంతసేపు నేను గురు మహారాజ్కి నేనే చామరతోటి సేవ చేయాలి అని మనం కనుక ఒకవేళ అనుకున్నాం అనుకోండి, ఎందుకంటే నాకెందుకు వచ్చింది చామర అంటే నాకు అర్హత ఉంది కాబట్టి వచ్చింది, నాకెందుకు వచ్చింది చామర కాబట్టి గురు మహారాజ్ నన్ను కోరుకున్నారు కాబట్టి నాకు చామర దొరికింది, చామరతోటి నన్ను గురు మహారాజ్కి సేవ చేయమన్నారు అని కనుక మనం అనుకున్నాం అనుకోండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి, వాళ్ళు కూడా గురు మహారాజ్కి ఒక్కసారి నేను కూడా చామర సేవ చేయాలి అని అనుకోవచ్చు. కాబట్టి భక్తి అంటే కేవలం నేనే చేయాలి, నేనే చేయాలి, నాకు దొరికింది, నాకు దొరికిన సేవ నేనే చేయాలి అని అనుకున్నాం అనుకోండి, మనం భక్తిలో పతనం చెందినట్టు. ఓకే, నాకు దొరికింది సేవ, నేను సేవ చేస్తాను, ఒక 5 నిమిషాలు నేను సేవ చేస్తాను, ఇంకో 5 నిమిషాలు గురు మహారాజ్ ఒక అరగంట కూర్చుంటున్నారు అనుకోండి, అరగంటలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను సేవ చేసి మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఆ సేవ చేసేటువంటి అవకాశాన్ని. ఓకే, చాలా మంది అడుగుతుంటారు, ప్రభుజీ ఇది అయిపోయిన తర్వాత నాకు ఇవ్వండి, నేను కూడా ఒకసారి గురు మహారాజ్ చామర సేవ చేస్తాను అని అంటే మనం హ్యాపీగా ఇవ్వాలి. ఓకే, దొరికింది కదా అని వదిలిపెట్టకుండా చేయాలి అని అనుకోవడం కాదు, ఈవెన్ ఏది చేసినా అంతే. ఇప్పుడు మనందరిలో ఇక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా మనకు కూడా కీర్తన చేసే అవకాశం వస్తుంది, పాటలు పాడే అవకాశం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. నేనే చేయాలి, నేనే చేయాలి, నేనే చేయాలి అనుకోవడం అనేటువంటిది అది అది ఒక రకంగా కొంతవరకు అది గర్వితం లేదు అని అంటే అది కృష్ణుడికి నచ్చేటువంటి ప్రవర్తన కాదు. నేను నిన్న చేశాను, ఈరోజు ఇంకెవరిని చేయించాలి, నేను ఒక మోడరేటర్గా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా పద్యాలు పాడించాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా పాటలు పాడించాలి, అందరినీ కూడా భక్తుల్ని చేయాలి అనేటువంటి భావనలో నేను పాడకపోయినా పర్వాలేదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన ప్యూరిటీ పెరిగినట్టు, ఓకే, మన పవిత్రత పెరిగినట్టు, మనం భక్తులుగా పురోగమించినట్టు. ఓకే, అంతేకాని ఓకే నాకు అవకాశం దొరికింది, నేను అందరికంటే సీనియర్ కాబట్టి నేనే చూసేసుకుంటాను, మీరందరూ నేను పాడతా వినండి మాతాజీ అని అన్నాను, అది కరెక్ట్. కాబట్టి సేవలో ఎప్పుడైనా సరే మనము ఇంకొకరికి అవకాశం ఇవ్వడము అనేటువంటిది ఒక భక్తిలో పురోగమించినటువంటి వాడు చేసేటువంటి ఒక. కాబట్టి ఇక్కడ చూడండి, నేను గొప్పదా గొప్ప అని అనుకుంటే రాధారాణి నుంచి కూడా కృష్ణుడు వీరైపోయారు. రాధారాణి కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటారా భక్తిలో ప్రేమలో? లేదు ప్రభుజీ. ఎవరు లేదు. ఎప్పుడైతే రాధారాణి ఇంత ఇంత చిన్న కృష్ణుడు నన్ను ఎత్తుకుంటే బాగు అని అనుకుందో లేదో, ఓకే నేను గొప్ప కాబట్టి కృష్ణుడు నన్ను ఎత్తుకుంటారు, కృష్ణ నువ్వు నన్ను నేను నడవలేకపోతున్నాను నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళు అని అనగానే ఆ భావం నిజంగా నడవలేకపోవడం వల్ల ఒకవేళ రాధారాణి కనుక కృష్ణుడు అడుగున్నట్టయితే కృష్ణుడు ఎత్తుకుని పోయి ఉండేవాడు, కానీ నేను గొప్ప కాబట్టి నన్ను కృష్ణుడు ఎత్తుకొని పోవాలి అని అనుకోవడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఏదైతే ఒక పరిస్థితి ఇతర గోపికలకు జరిగిందో అదే పరిస్థితి ఇప్పుడు రాధారాణికి కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ కృష్ణ ఏమన్నారు చూద్దాం. 38. ముప్పై ఎనిమిది అయిపోయింది కదా మాతాజీ, లేదు ప్రభుజీ అవలేదు ప్రభుజీ. అవలేదా? సూర్యకుమారి మాతాజీ 39 చదవండి. హా నాథ రమణ ప్రేష్ట క్వాసి క్వాసి మహాభుజ. హరే కృష్ణ ప్రభు. హా నాథ రమణ ప్రేష్ట క్వాసి క్వాసి మహాభుజ. దాస్యాస్తే కృపణయామే సఖే దర్శయ సన్నిధిం. దాస్యాస్తే కృపణయామే సఖే దర్శయ సన్నిధిం. హరే కృష్ణ. ఆమె ఆక్రందించను, హే నాథ రమణ ప్రియుడా, నీవెచ్చటున్నావు, ఎచ్చటనున్నావు, ఓ మహాభుజుడా, సఖ దీనురాలకు ఈ దాసికి నీ దర్శనము నొసగును. శ్రీల ప్రభుపాదుల వారి భాషలు. హృదయమును కదిలించడే సంభాషణను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇట్లు వర్ణించిరి. రాధారాణి పరికిను, హే నాథ, నీ విరహాగ్ని యందు నేను తప్తమగుచున్నాను, నా ప్రాణము దేహంలో వీడనున్నది, తీవ్ర ప్రయత్నముతోనైనను నేను ప్రాణము నిలుపుకొన జాలను, కాని నీవు నా ప్రాణనాథుడు, కేవలం నీ చూపుచే
నీ చూపుచే నీవు నన్ను శీఘ్రముగా రక్షించగలవు, కనుక వెంటనే అట్లు కావింపుము. నా ప్రాణము రక్షింపమని వేడుకొనది నీ కొరకే గాని నా కొరకు కాదు. ఇతర గోపికలందరినీ విడిచి నన్ను ఇంత దూరం ఏకాంత ప్రదేశము తెచ్చినది నాతో విశేషానందం అనుభవించటకే కదా. నేను మరణించినచో మధుర రసానందము నీకెచ్చటినో లభించదు. అప్పుడు నీవు నన్ను తలుచుకొని పరితపించదవు. కృష్ణుడు ప్రత్యుత్తరం అసగుచు నన్ను పరితపింపు నిమ్ము, దానితో నీకు సంబంధం ఏమిటి అనెను. కాని నీవు నాకు అత్యంత ప్రియమైన వాడు. నీ చింత నాకు కోట్ల రెట్లు అధికముగా అనుభూతమగును. నీ పాద పద్మ నఖములపై కలిగిన బిందు మాత్ర బాధను నేను మరణించి అయినను సహించజాలను. నిజం నాకు ఆ బాధను ఆపటకు నేను కోట్ల మార్లు ప్రాణత్యాగం చేయటకు సిద్ధపడి ఉన్నాను. కనుక నాకు గోచరించి ఆ దుఃఖమును తొలగింపుము. కాని నీ ప్రాణము దేహమును వీడనున్నచో దానిని ఆపుటకు నేనేం చేయగలను? మృత సంజీవుని వంటి నీ కరస్పర్శచే నా దేహము స్వస్థతను పొంది సహజ స్థితికి రాగలదు. అప్పుడు ప్రాణము దానంతట అదే వెనుకకు వచ్చి దేహమునందు నిలపగలదు. కాని నా సహాయము లేకనే అరణ్య పదము నీ వెరిగి ఉన్నప్పుడు రాజకుమారుడను గౌరవింపదగిన వాడనవు నన్ను ఎందులకే ఆజ్ఞాపించితివి? నీవు కోరిన చోటకు నన్ను తీసుకొని పొమ్మని ఎందులకు ఆదేశించితివి? నాపై ఇట్టి కోపం ఎందులకు? అప్పుడు రాధ రోధించుచు ఈ దీనురాలకు దాసికి దర్శనమసగుము, నా ఎడ దయగుణము కరుణ చూపుము. నిన్ను ఆజ్ఞాపించినప్పుడు నన్ను నిద్ర ఆవరించినది. నీతో క్రీడించినందున నేను మిగిలి అలసియుంటిని. కనుక ఈ దీనురాలకు దాసిని క్షమింపు, నా ఎడ కోపము వలదు. అయోగ్యురాలైనను సన్నిహితురాలనైనట్లు నాతో నీవు వ్యవహరించిన కారణమనే నీతో నేనెట్లు పలికితిని? సరే ప్రీతమా, నీ ఎడ నేను ప్రసన్నుడినైతిని. నా చెంతకు రమ్ము, కాని శోకంచే నేను అందురాలనైతిని. నీ వెచ్చట ఉన్నావో నేను చూడజాలకున్నాను. దయచేసి నీ వెచ్చట ఉంటివో చెప్పు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఓకే నిన్ను ఎత్తుకొని తీసుకెళ్లాలా అయితే రా నా భుజం ఎక్కు అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో ఆ భుజం ఎక్కే లోపల అక్కడి నుంచి మాయమైపోయారు. సో ఇక ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే మాయమైపోయారో ఇక ఇప్పుడు ఆమె రోధిస్తుంది. ఓకే, హే నాథ రమణ ప్రియుడా, నీవు ఎచ్చట ఉన్నావు, ఎచ్చట ఉన్నావు. ఓ మహాభుజుడా సఖా, దీనురాలవు ఈ దాసికి నీ దర్శనం కోసం. ఒక్కసారిగా ఇప్పుడు కృష్ణుడు కనిపించకపోయేసరికి విరహ భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ విరహ బాధలో ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడిని దర్శనం ఇవ్వమని అడుగుతుంది. ఓకే, అంటే ఒకవేళ నేను గనక నీ దర్శనం చేసుకోకపోతే నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను, మరణిస్తాను అని చెప్తుంది. అంటే నేను మరణించడము అనేటువంటిది నాకు కలిగేటువంటి నష్టం కంటే నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది అని రాధారాణి అంటుంది. కృష్ణుడు అంటున్నారు నువ్వు మరణిస్తే నాకెందుకు నష్టం? అంటే మరి నా ప్రేమను కోరుకున్నావు కదా నువ్వు, నా నేను ప్రత్యేకము అని నువ్వు అనుకున్నావు కదా, అందుకనే నువ్వు మిగిలినటువంటి గోపికల నుంచి నన్ను వేరుగా తీసుకెళ్ళి ఏకాంతంగా నాతో గడపాలి అని అనుకున్నావు అంటే ఆ సుఖం నీకు పోతుంది నేను చనిపోయానంటే, కాబట్టి నీకే నష్టం అని చెప్పేసి రాధారాణి అంటుందన్నమాట. సో ఈ విధంగా ఒకరికి ఇద్దరికి మధ్య ఎందుకు శ్రీకృష్ణుడు ఆమెకి కనిపించాలి, ఎందుకు శ్రీకృష్ణుడు అది కనిపించకూడదు అనుకుంటున్నాడు అనేటువంటి దాని మధ్య వాళ్ళిద్దరికి మధ్య కొంత డిస్కషన్ జరిగినట్లు మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాసినటువంటి భాష్యంలో ఆయన తెలియజేస్తున్నారు. సో సో ఈ విధంగా ఒకవేళ నేను మరణిస్తే నువ్వు తాగటం వల్ల నేను మళ్ళీ ఆ మృత సంజీవని స్పర్శతోటి నేను మళ్ళీ తిరిగి దేహాన్ని పొందగలుగుతాను, అందుకనే నువ్వు తిరిగి రా అంటుందన్నమాట రాధారాణి. ఓకే, అందుకనే తిరిగి రమ్మంటుంది. సో ఈ విధంగా రాధారాణి రోధిస్తూ దీనురాలిగా ఆమె కృష్ణుడిని వేడుకుంటుంది. కృష్ణుడు అడుగుతున్నాడు మరి నువ్వెందుకు గర్వంతో నన్ను మోయమని అడిగావు, నువ్వు నువ్వు నడవగలిగి ఉండి కూడా నన్ను ఎందుకు మోయమని అడిగావు? ఒకవేళ నువ్వు నన్ను అడగపోయి ఉన్నట్లయితే కనుక, అంటే నడవగలిగి కూడా నడిపి ఎత్తుకో అని ఎప్పుడైతే అన్నావో అది కొంతవరకు గర్వంతో చేసినటువంటి పని అనేటువంటి విషయం కృష్ణుడికి అర్థమైంది. అయితే రాధారాణి ఒప్పుకుంటుంది, ఆ సమయంలో నా బుద్ధి నశించింది. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం మనం ఆధ్యాత్మిక లోకంలో కృష్ణ సేవలో ఉన్నటువంటి మనము ఎందుకు ఈ భౌతిక లోకానికి వచ్చాం? పవిత్రమైనటువంటి రాధారాణి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి అయినటువంటి రాధారాణిలోనే కృష్ణుడితో సేవ చేయించుకోవాలనిపించింది. ఓకే, మరి కృష్ణుడికి సేవ చేస్తున్నటువంటి మనకి ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి అనిపించి ఉండొచ్చు నేను కూడా కృష్ణుడి ఆ సేవలు పొందితే బాగు అని, అందుకని మనం ఇక్కడికి వచ్చాం, అందుకని మనం ఇక్కడికి వచ్చేసాం. అంటే
చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి కూడా ఇలాంటి కోరికలు కోరుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాము అని అంటే మన చిత్తము పవిత్రం అయిపోయి ఉంటుంది, మనకి మిథ్యాహంకారము అనేటువంటిది ఉండదు కాబట్టి ఇలాంటి ఆలోచనలు రావు. కానీ డామినేట్ అయినప్పుడు కొంచెం ఇంత కృష్ణ సేవలోనే గర్వం రావచ్చు. కృష్ణ సేవలోనే గర్వం అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల మనకున్నటువంటి దానితోటి గర్వం రావడం అనేటువంటిది వేరైతే, కృష్ణ సేవలో కూడా గర్వాన్ని పొందేటువంటి అవకాశం ఉండొచ్చు. అది కూడా కృష్ణు నుంచి మనల్ని వేరు చేస్తుంది. కాబట్టి భక్తిలో వినయము విధేయత అనేటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడూ కూడా మనల్ని మనం గడ్డి పూచతో సమానంగానే చూసుకోవాలి. అందుకనే పునాదపి సునీ చేయవన్నారు ఒకే చైతన్య మహాప్రభు. ఒక భక్తుడు యొక్క లక్షణాలను చైతన్య మహాప్రభు స్పష్టంగా శిక్షాష్టకంలో తెలియజేసేశారు. ఓకే, ఒక్కొక్క శ్లోకంలో చైతన్య మహాప్రభు మనకి ఒక భక్తుడుగా మనం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మనకి చెప్తున్నటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ఆ విధంగా ఉండడానికి మన జీవితంలో ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా ఉండకపోతే మనం భక్తిలో పురోగమించినట్టు కాదు. అందుకని మనం ప్రతిరోజు శిక్షాష్టకం చదువుకుంటాం. భక్తిలో పురోగమించాలని, భక్తిలో భక్తుడు ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం శిక్షాష్టకాన్ని ప్రతిరోజు చదువుకుంటాం. ఓకే, శిక్షాష్టకం చదవడం ఇంపార్టెంట్ కాదు, శిక్షాష్టకంలో ఉన్నటువంటి ప్రతి పదంలో ఉన్నటువంటి మీనింగ్ను అర్థం చేసుకుని దాన్ని పాటించడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ విధంగా మనం జీవించడం అనేటువంటిది ఇంపార్టెంట్. అలా జీవించకుండా రోజు శిక్షాష్టకం చదువుకుంటూ పోయాం అనుకోండి, దాని మీనింగ్తో సంబంధం లేదు. దాని ట్యూనే ఇంట్రెస్ట్. ఆ ట్యూన్ బాగుంది, ట్యూన్తో నేను పాడాలి, ట్యూన్తో మీరు పాడాలి, మీరు పాడితే నా చెవులకి ఆనందంగా ఉంటుంది, నేను పాడితే మీ చెవులకి ఆనందంగా ఉంటుంది. ఇందుకు కాదు మనం శిక్షాష్టకం చదువుకునేది. శిక్షాష్టకం ప్రతిరోజు చదువుకునేది ఎందుకు? అందులో ఉన్నటువంటి ప్రతి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం జీవితంలో అవలంబించడం కోసం. ఎప్పుడు అది చేస్తామో భక్తులుగా మనము పురోగమిస్తాం. అందుకోసమే మనము మనలో కొంచెం కూడా గర్వం రాకుండా మనము ఎప్పుడూ కూడా మనల్ని గడ్డి పూచతో సమానంగా కనుక ఎప్పుడైతే మనం చూసుకోగలుగుతామో అప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం, కృష్ణుణ్ణి ఎప్పుడూ కోల్పోకుండా ఉంటాం. ఓకే, అందుకని సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సనాతన గోస్వామి పొజిషన్ ఏంటి, చైతన్య మహాప్రభు పొజిషన్ ఏంటి? భౌతికంగా చూస్తే సనాతన గోస్వామి మంత్రి, ఓకే, రాజు దగ్గర మంత్రి. అలాంటి సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేయడమే కాదు, నీ ముందు నేను గడ్డి పూచతో సమానము అని చెప్పడం కోసం ఆయన నోట్లో గడ్డి పరక పెట్టుకొని ఆయన చైతన్య మహాప్రభు పాదాల చెంత ఆయన సాష్టాంగ నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. భౌతిక స్థాయి చైతన్య మహాప్రభు భౌతిక స్థాయి, సనాతన గోస్వామి భౌతిక స్థాయి రెండు వేరు వేరు. ఓకే, అలానే భౌతిక స్థాయిలో వాళ్ళు లేరు. అందుకనే చైతన్య మహాప్రభు ముందు అంటే ఒక గురువు ముందు ఒక శిష్యుడు ఎలా ఉండాలో అలా ఉన్నారు సనాతన గోస్వామి. తను తాను నథింగ్, నేను నాకు అసలు ఏమీ తెలియదు అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడే గురువు నుంచి ఏదైనా సరే తెలుసుకోగలుగుతాడు. ఓకే, నెక్స్ట్. నలభై శ్లోకం హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ చెప్పు ఇప్పుడు. శ్రీ సుకవాచ శ్రీ సుఖమువాచ అన్విచ్యంత్యో భగవతో మార్గం గోప్యో విధూరిత. అన్విచ్యంత్యో భగవతో మార్గం కోప్యో అవిదూరితః. దదృషు ప్రియ విశ్లేషాం మోహితాం దుఃఖితాం సఖీం. అదృషు ప్రియ విశ్లేషాన్ మోహితాం దుఃఖితాం సఖీం. భావం సుఖదేవ గోస్వామి పలికెను కృష్ణుని పదమును అన్వేషించుతూ వెడలుచున్న గోపికలు దుఃఖితయ్యకు సఖిని దగ్గరలోనే గాంచిరి. ఓకే, సో ఆ విధంగా కృష్ణుని పదమును అన్వేషించి చూ వెళుతున్నటువంటి గోపికలు దుఃఖితయ్యగు సఖిని దగ్గరలోనే గాంచారు. అంటే రాధారాణిని వాళ్ళు చూశారు. మోహితయ్యి ఉండేది. ప్రియ విరహ విత మోహితయ్యి ఉండేను. అంటే కృష్ణుని మీద ఉన్నటువంటి ప్రేమతోటి కృష్ణుడు దగ్గర లేకపోవడం వల్ల విరహాన్ని ప్రదర్శిస్తూ అక్కడ ఉన్నది అని చెప్తున్నారు. ఓకే, మిగిలిన 4 శ్లోకాలు రేపు చదువుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరు బెస్ట్ కృపా సింధు భేయవచ.
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఓకే.